టీమిండియా అలాగే ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ భారత్ ఇన్నింగ్స్లో 7వ ఓవర్ను ఇంగ్లీష్ దిగ్గజ పేసరైన జేమ్స్ ఆండర్సన్ వేశాడు. అక్కడ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అయితే అతడి బౌలింగ్లో 3వ బంతిని షార్ట్ లెంత్ బాల్గా సంధించాడు. ఈ బంతిని ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్ అలాగే ఓపెనర్ అయిన మన రోహిత్ శర్మ సరిగ్గా అంచనా వేసి దానిని మిస్ చేశాడు. అయితే బాల్ బాల్ అనేది రోహిత్ కుడికాలి ప్యాడ్ని రాసుకుంటూ వెళ్ళి కీపర్కు చిక్కింది. కానీ ఇంగ్లాండ్ మాత్రం క్యాచ్ అప్పీల్కు అంటే క్యాచ్ అవుట్కు అప్పీల్ చేసిందనమాట. అనూహ్యంగా ఎంపైర్ జోయల్ విల్సన్ రోహిత్ శర్మను అవుట్గా ప్రకటించాడు. దీంతో కంగు తిన్న హిట్ మ్యాన్ వెంటనే రివ్యూకి వెళ్ళగా ఫలితం అనుకూలంగా వచ్చింది. బంతి బ్యాట్ను తాకలేదనేది రీప్లేలో స్పష్టంగా తేలడంతో థర్డ్ ఎంపైర్ రోహిత్ శర్మను నాటౌట్గా ప్రకటించాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇందులో ఫీల్డ్ ఎంపైర్ తనను అవుట్ చేయడం అది అంటే అవుట్గా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది అన్నట్లుగా రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అయింది. ఈ మాత్రం కూడా తెలియకుండా నువ్వు ఎంపైర్గా ఎలాగా బిహేవ్ చేస్తున్నావు అన్నట్టుగా కూడా ఆ హావభావాలు ఖచ్చితంగా స్పష్టంగా పలికించాయి. ఇక నేటిజన్లు తమదైన శైలిలో భాష్యాలు చెప్తున్నారు. అదెట్లా అవుట్ ఎంపైర్ జీ కానే కాదు, ముందే చెప్పానుగా అన్నట్టుగా హిట్ మ్యాన్ నవ్వుతూనే సెటరిటికల్గా ఒక చూపు చూశాడు. నిజంగా రోహిత్ సూపర్ కదా అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా భారత జట్టు అయితే పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది 2వ రోజు ఆటలో కూడా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.